हेलो वेलकम टू माय चैनल मोहन टेक क्रिएशंस नेनु ई रोजु मी मुंदु उंचबोये टापिक ड्राइंग एला नेर्चुकोवाली चाला मंदिकी मनलो ड्राइंग नेर्चुकोवालनि इंट्रेस्ट उंटुंदी आसक्ति उंटुंदी कानी एला नेर्चुकोवालनेदि तेलियदु अन्नमाट चाला मंदिकी नेनु ई वीडियोलो फस्ट नुंचि असलु ड्राइंग अंटे एंटि एला नेर्चुकोवाली एक्कडि नुंचि स्टार्ट चेयाली एला हाई लेवल वरकु एला वेल्लालि పెద్ద పెద్ద డ్రాయింగ్స్ ఎలా వేయాలి అనేది బేసిక్స్ నుంచి చెప్పుకుంటూ వస్తాను. నా ఇది లెర్న్ టు డ్రాయింగ్ అనే ఛానల్ ట్యూటోరియల్లో ఫస్ట్ ట్యూటోరియల్ ఇది. నెక్స్ట్ ఇంకా స్టెప్ బై స్టెప్ వెళ్తా మిగతా వీడియోస్ కూడా చేస్తాను. అన్నీ చూడండి, డ్రాయింగ్ నేర్చుకోండి, ఈజీగా నేర్చుకోండి. ఈ డ్రాయింగ్ అనేది అందరికీ ఉపయోగపడేదే, స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు సైన్స్ డయాగ్రామ్స్ చేయాలన్నా, ఏం చేయాలన్నా, ఇంజనీరింగ్ చదవాలన్నా, మెడిసిన్ చదవాలన్నా, ఎంబీబీఎస్ చదవాలన్నా ఈ డ్రాయింగ్ బాగా ఉపయోగపడుతుంది. ఈ బేసిక్స్ నేర్చుకున్నట్లయితే డ్రాయింగ్లో బాగా వేయగలుగుతారు, అందంగా ఉంటుంది డ్రాయింగ్. నా ఈ లెర్న్ టు డ్రా డ్రాయింగ్ ట్యూటోరియల్ లోన్ దీంట్లో ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, డ్రాయింగ్ ఎలా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసి ఎలా నేర్చుకోవాలి, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది మొత్తం డీటెయిల్గా చెప్తాను ఈ వీడియోలో. అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. డ్రాయింగ్ ట్యూటోరియల్ 1. మనం ఈ వీడియోలో డ్రాయింగ్లో బేసిక్స్ నేర్చుకున్నాం. డ్రాయింగ్ ట్యూటోరియల్ 1 దీంట్లో బేసిక్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ దీంట్లో డ్రాయింగ్ అనగానే ఫస్ట్ మొదలయ్యేది పాయింట్, అంటే చుక్క. రెండోది లైన్స్, అంటే గీతలతోటి బిగిన్ అవుతుంది. మూడు సర్కిల్స్, తుత్తాలు. మళ్ళీ వీటిలో లైన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, సర్కిల్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, వీటి ఆధారంగా చేసుకొని మనం డ్రాయింగ్ ఎలా నేర్చుకోవాలి అనేది ముందు నేర్పిస్తాను నేను. పాయింట్ దగ్గర స్టార్ట్ చేసినట్లయితే మనం ఇంకో పాయింట్ పెడితే ఆ రెండు పాయింట్లని కనుక జాయిన్ చేసినట్లయితే అది ఒక లైన్ అవుతుంది. ఇది లైన్ గీత. ఈ గీతల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, డిఫరెంట్ కైండ్స్, గీతలలో రకాలు, హారిజాంటల్ లైన్, వర్టికల్ లైన్, స్లాంటింగ్ లైన్,
జిగ్జాగ్ లైన్, కర్వ్డ్ లైన్, ఇలాగా ఇన్ని రకాల లైన్స్ ఉంటాయి. మనం ఫస్ట్ లెసన్లో ఏం చేయాలంటే, ఒక పుస్తకం తీసుకొని, ఒక వైట్ పేజెస్ బుక్ తీసుకొని, ఒక వైట్ పేజెస్ బుక్లో ఫస్ట్గా స్ట్రైట్ లైన్స్ గీయడం నేర్చుకోవాలి. ఇలాగా పేజీ అంతా కూడా స్ట్రైట్ లైన్స్ మనం పెన్సిల్ కానీ పెన్ను కానీ ఏదైనా హోల్డ్ చేసినప్పుడు, పెన్సిల్ కానీ పెన్ను కానీ ఏదైనా హోల్డ్ చేసినప్పుడు ఈ పొజిషన్లో హోల్డ్ చేసుకొని ఫ్రీగా పట్టుకోవాలి. పెన్సిల్ని ఫ్రీగా పట్టుకొని మూమెంట్ ఫ్రీగా ఇవ్వాలి. మూమెంట్ ఫ్రీగా ఇచ్చినప్పుడు స్ట్రోక్ కూడా ఫ్రీగా వస్తుంది నీకు. ఎప్పుడు కూడా పట్టుకొని గట్టిగా పెన్సిల్ గట్టిగా పట్టుకొని గీయద్దు. ఎప్పుడు ఫ్రీగా పట్టుకోండి, పెన్సిల్ని ఫ్రీగా హ్యాండిల్ చేయండి, ఫ్రీగా గీయండి, ఫ్రీగా ప్రాక్టీస్ చేయండి. లైన్ పట్టి పట్టి గీయద్దు. ఇలాగా స్ట్రైట్ లైన్స్ ఇవన్నీ, ఇలా స్ట్రైట్ లైన్స్ అన్నీ ఒక రెండు పేజీలు మూడు పేజీలు మొత్తం మనకి ఫ్రీగా వచ్చేలాగా, చక్కగా ఫ్రీగా స్ట్రైట్గా వచ్చేలాగా, స్ట్రైట్గా వచ్చే వరకు ప్రాక్టీస్ చేయండి. ఇది ఇది లెసన్ వన్. ఇలాగ స్ట్రైట్ లైన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత లెసన్ వన్ లైన్స్, స్లాంటింగ్ లైన్స్ రైట్ నుంచి లెఫ్ట్కి, ఇలా ఇలా ఒక రెండు మూడు పేజీలు ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ పేజీలో లెఫ్ట్ టు రైట్ ఇలాగా లెఫ్ట్ టు రైట్ స్ట్రోక్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇలాగా ఈ స్లాంటింగ్ లైన్స్, స్ట్రైట్ లైన్స్, స్లాంటింగ్ లైన్స్ అయిపోయిన తర్వాత హారిజాంటల్ లైన్స్, హారిజాంటల్ లైన్స్ అంటే భూమికి సమాంతరంగా ఉండే గీతలు అన్నమాట. ఇలాగా హారిజాంటల్ లైన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇలా హారిజాంటల్ లైన్స్ ప్రాక్టీస్ చేయండి. ఈ హారిజాంటల్ లైన్స్ అయిపోయిన తర్వాత వర్టికల్ లైన్ చెప్పాను, హారిజాంటల్ లైన్ చెప్పాను, స్లాంటింగ్ లైన్ చెప్పాను. స్లాంటింగ్ టువర్డ్స్ రైట్ టు లెఫ్ట్, స్లాంటింగ్ టువర్డ్స్ లెఫ్ట్ టు రైట్. నెక్స్ట్ కర్వ్డ్ లైన్స్, చిన్నపిల్లలు గీస్తారు కదా, పిచ్చిగీతల్లా గీస్తారు కదా చిన్నపిల్లలు, అలాగా పిచ్చిగీతలు కూడా ఒక ఆర్టేనండి. ఇలాగా కర్వ్డ్ లైన్స్ ప్రాక్టీస్ చేయండి. ఈ కర్వ్డ్ లైన్స్లోనే ఈ జిగ్జాగ్ లైన్స్ అంటారు వీటిని, ఇవి కర్వ్డ్ లైన్స్, ఫ్రీ కర్వ్స్ అన్నమాట. ఇలా ఫ్రీగా మీ హ్యాండ్ ఫ్రీగా మూవ్మెంట్ అయ్యేలాగా, ఫ్రీగా గీయగలిగేలాగా గీయండి, ప్రాక్టీస్ చేయండి. ఒక్కొక్క లైన్ని రెండు మూడు పేజీలు ప్రాక్టీస్ చేయండి. బాగా ఫ్రీగా వచ్చే స్ట్రోక్ ఫ్రీగా వచ్చేలాగా చేయండి. ఇంకొక ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, డ్రాయింగ్లో ఎప్పుడు కూడా మనం డ్రాయింగ్ చేసేటప్పుడు గీత మీద గీత, గీత మీద గీత గీయకూడదు. ఇలాగా ఒకటే ఫ్రీ స్ట్రోక్ రావాలి. ఫ్రీ స్ట్రోక్ రావాలంటే ముందు ఈ లైన్స్ ముందు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఫ్రీగా స్ట్రోక్ ఫ్రీగా ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. డయాగ్రామ్ చాలా నీట్గా ఉంటుంది, డ్రాయింగ్ చాలా నీట్గా వస్తుంది.